అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇందాక అజయ్ గారు చెప్పినట్టు మమ్మల్ని మీరు ప్రమోట్ చేస్తున్న విధానం చూస్తుంటే వి కాంట్ థ్యాంక్ యూ ఎనఫ్. చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు ప్రమోట్ చేసిన సినిమా మీ అందరినీ తలెత్తుకునేలా చేస్తుందని నేను ప్రామిస్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ థింగ్, ఈరోజు ఈవెంట్ మెయిన్ స్పెషాలిటీ మన ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ది ఆఫీసర్స్ హు ఆర్ హియర్, జోసెఫ్ గారు, ప్రవీణ్ గారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ సార్. సార్, ఇందాక చెప్పారు హెల్మెట్ లేకపోతే పిక్స్ తీసి పాయింట్లు వేస్తున్నామని. సార్, మేము రాజమండ్రి రోడ్ల మీద మొత్తం అలా అక్కడ ఆత్రేయపురంలో మొత్తం నడిపాము, సినిమా కోసం హెల్మెట్ వేసుకోలేదు సార్. మరి పాయింట్లు ఏమన్నా వేస్తారేమో నాకు తెలియదు, ఇప్పుడు భయం వేస్తుంది. అసలే 2 ఓవర్ స్పీడింగ్ టికెట్లు వచ్చాక మా డాడీ నాకు కార్ ఇవ్వట్లేదు, ఇప్పుడు మళ్ళీ ఆ పాయింట్లు వస్తే మళ్ళీ నన్ను నడపనీరేమో. బయట నడిపేటప్పుడు ఐ ప్రామిస్ యూ సార్, హెల్మెట్ వేసుకొని నడుపుతాను ఖచ్చితంగా అని. అండ్ నా ఫేస్ మీకు కనిపించడం కోసమే సినిమాలో హెల్మెట్ వేసుకోలేదు. అట్లా మీరు అది అంటే మీకు బైక్ రైడింగ్ ఎంత ఇష్టమైనా డోంట్ టేక్ ఇట్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్. మేక్ షూర్ యూ గైస్ ఆర్ హ్యావింగ్ యువర్ హెల్మెట్ వెన్ యూర్ రైడింగ్ బైక్స్ అండ్ అమ్మాయిలు కూడా. అండ్ అండ్ కమింగ్ టు RX 100, ఇంకా చాలా మాట్లాడేసాం ఈ సినిమా గురించి ఆల్రెడీ ముందు, అట్లా ఇంకా మాట్లాడడానికి ఎక్కువ ఏమీ రావట్లేదు ఇప్పుడు. బట్ వన్ థింగ్ ఐ వుడ్ సే, ఈ అకేషన్లో మేము ట్రైలర్ రిలీజ్ చేశాక ఇప్పటి వరకు వచ్చిన బస్కి అండ్ మా పిల్లారా సాంగ్ అండ్ అదర్ సాంగ్స్కి వచ్చిన బస్కి మాకు ఇంత కాన్ఫిడెన్స్ ఇచ్చి రిలీజ్కి ముందే ఆల్రెడీ హిట్ అయిపోయిన ఫీలింగ్, ఆల్రెడీ ఒక సూపర్ హిట్ వచ్చేసిన ఫీలింగ్ మాకు ఇచ్చిన ఆడియన్స్ అందరికీ ఐ థ్యాంక్ యూ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఇంత మీకు కంటెంట్ మంచి కంటెంట్ ఇస్తే చాలు, అది కొత్తోడా పాతోడా, ఎవరన్నా బ్యాక్గ్రౌండ్ ఉన్నోడా లేనోడా అని చూడకుండా మీరు ఎంకరేజ్ చేస్తారని ప్రూవ్ చేశారు. అండ్ మూవీ చూశాక మీకు ఇంకా 100% క్లారిటీ వస్తుంది ఆ విషయంలో. అండ్ మీరు పెట్టుకున్న నమ్మకం ఖచ్చితంగా నిజం అవుతుంది. అండ్ ఈ లాస్ట్ అకేషన్కి ఇప్పటికీ జాయిన్ అయిన మా డిస్ట్రిబ్యూటర్స్ థ్యాంక్ యూ సో మచ్ సార్, విల్ మేక్ యూ ప్రౌడ్. మీరు ఈ సినిమా తీసుకున్నందుకు మీరు చాలా గర్వపడేలా చేస్తాము. మేము చాలా గర్వపడుతున్నాం ఇందులో ఒక పార్ట్ అయినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ సినిమాలో మేము షూటింగ్ చేస్తున్నప్పుడు మొత్తము ప్రతిసారి మేము అందరం కొత్త వాళ్ళమే సెట్లో ఏదో అలా అందరం కలిసి ఏం చేస్తున్నామో అంటే కాన్ఫిడెన్స్ ఉండింది, బట్ ఎక్కడో ఏం చేస్తున్నామో అన్నట్టు ఒక చిన్న భయం ఉండే ఆబ్వియస్లీ ఉంటుంది ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా. ఆ భయాన్ని మాకు డే 1 నుంచి పోగొట్టింది రావు రమేష్ గారు. ఆయన ఫస్ట్ రోజు నన్ను కలిసినప్పుడే సూపర్ స్క్రిప్ట్ అని చెప్పి ఫస్ట్ షార్ట్ అయిపోగానే వచ్చి భలే చేస్తున్నావు అని కాన్స్టెంట్గా అజయ్ని కూడా కాన్స్టెంట్గా ఎంకరేజ్ చేస్తూ నన్ను కాన్స్టెంట్గా ఎంకరేజ్ చేస్తూ, సార్ మీ యాక్టింగ్ గురించి నేను చెప్పేంత పెద్దోడిని కాదు ఆబ్వియస్లీ, బట్ మెయిన్ థింగ్ సార్ మీ ఎంకరేజ్మెంట్, మీ సపోర్ట్ మాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే మీ స్టేజ్లో ఉన్నప్పుడు యూ నీడ్ నాట్ డూ దాట్, మీరు వచ్చి అంత మాకు ప్రతి షాట్లో మమ్మల్ని ఎంకరేజ్ చేసి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే రామ్కి గారు ఈరోజు ఇక్కడ లేరు, ఐ కాంట్ థ్యాంక్ హిమ్ ఎనఫ్ ఫర్ హిస్ సపోర్ట్. అండ్ మళ్ళీ అందరి గురించి చాలా ప్రతి దక్కసారి అందరి గురించి చెప్తా ఉన్నాము. అండ్ చైతన్య బ్రదర్ బ్రో, వీ మేడ్ ఇట్ ఆల్రెడీ, ఆడియో సూపర్ హిట్ అయిపోయింది. అండ్ రామరెడ్డి గారు, నెక్స్ట్ సినిమా మీరు ఎట్లా ఖచ్చితంగా నాతో చేస్తున్నారు, ఎందుకంటే నేను చాలా షాట్లలో నేను చూసి నేనైనా ఇంత బాగుంటుందా అనిపిస్తుంది. సో మీకు చాయిస్ లేదు ఇంకా. అండ్ అండ్ ఎవ్రీ అదర్ టెక్నీషియన్ అండ్ ఎవ్రీ అదర్ యాక్టర్ హూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ ఇంకా అజయ్ గురించి చెప్తా ఉంటే డబ్బా కొట్టినట్టు ఉంటుంది, ఇంకా సినిమా తర్వాతే అజయ్ గురించి మీరే చెప్తారు, ఇంకా నేను చెప్పడానికి ఏముండదు. అండ్ ఫైనల్లీ ఇన్ని రోజులు ఇంత సపోర్ట్ చేసినందుకు, ఇంత చేసినందుకు మేము మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాము. అండ్ July 12th తర్వాత మీరందరూ మాకు థ్యాంక్స్ చెప్పే రోజు వస్తుంది. సో మీరు పెట్టుకున్న నమ్మకానికి మీకు అంత మంచి సినిమా ఇచ్చి, మీరు ఇప్పటి వరకు తెలుగులో ఇలాంటి సినిమాలు రావు అని మీకు ఎలాంటి కంప్లైంట్స్ ఉన్నా ఏమున్నా అవన్నీ ఈ సినిమాతో మీరు తీసేయచ్చు.
అండ్ ట్రైలర్లో ఇందాక అండ్ ఐ వుడ్ కంక్లూడ్ మై స్పీచ్ విత్ ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది, మర్చిపోవడానికి నా ప్రేమ చావు పుట్టుకల్ లాంటిది కాదని. సో వన్ థింగ్ ఐ వాంట్ టు సే, మర్చిపోవడానికి మా సినిమా ప్రతి ఫ్రైడే వచ్చేలాంటి సినిమా లాంటిది కాదు. ఎప్పుడో 50 ఏళ్ళకు ఒకసారి వస్తేది, సో అది మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.